ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నా నీతిని దగ్గరకు రప్పించి ఉన్నాను, అది దూరమున లేదు, నా రక్షణ ఆలస్యము చేయలేదు. సియోనులో రక్షణ నుండి నియమించుచున్నాను, ఇజ్రాయేలునకు నా మహిమను అనుగ్రహించుచున్నాను. యెషయాగ్రంథము 46:13. సహోదరి సహోదరులారా, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. సైన్యముల అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవా, యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకు ఆస్పదము, ఆయన నాకు రక్షణాధారమాయెను. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. ఆ దినమున మీరిలాగందురు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి, యెహోవాను గూర్చి కీర్తన పాడుడి, ఆయన తన మహత్యమును వెల్లడిపరచెను, భూమి అందంతటను ఇది తెలియబడును. సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము, నీ మధ్యనున్న ఇజ్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు అని. ప్రియులారా, దేవుడు నీతిమంతుల సంతానము పక్షముననున్నాడు. బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు, ఆయనను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. సియోనులో నుండి ఇజ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇజ్రాయేలు సంతోషించును. దేవుడు ఈ విధంగా అంటున్నాడు, నా ప్రజలారా నా మాట ఆలకించుడి, నా జనులారా నాకు చెవియొగ్గి వినుడి, ఉపదేశము నా యుద్ధ నుండి బయలుదేరును, జనములకు వెలుగు కలుగునట్లుగా నా విధిని నియమింతును. నేను ఏర్పరచు నా నీతి సమీపముగా ఉన్నది, నేను కలగజేయు రక్షణ బయలుదేర్చున్నది, నా బాహువులు జనములకు తీర్పు తీర్చును. ద్వీపవాసులు నా తట్టు చూచి నిరీక్షణ గలవారగుదురు, వారు నా బాహువును ఆశ్రయింతురు. ఆకాశము వైపు కన్నులెత్తుడి, క్రింద భూమిని చూడుడి, అంతరిక్షము పొగవలె అంతర్ధానమగును, భూమి వస్త్రము వలె పాతగిలిపోవును, అందలి నివాసులు అటువలే చనిపోవుదురు, నా రక్షణ నిత్యముండును, నా నీతి కొట్టివేయబడదు అని. ప్రియులారా, మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారమై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మనమును సజీవమైన రాళ్లవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాము. ఏలే అనగా, ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వాసముంచివాడు ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మనకు ఆయన అమూల్యమైనవాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయియు అడ్డుబండయు ఆయను. అపొస్తలుడైన పౌలు రోమీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, సహోదరులారా, ఇజ్రాయేలీలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు, వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నవి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏలేనగా, వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు అని. సహోదరి సహోదరులారా, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదమునూ లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి.
పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు మాకు ఆశ్రయముగా దుర్గముగా ఉన్నందుకు నీకు స్తోత్రములు తండ్రి. మేము భయపడక నిన్ను నమ్ముకొనుచు ధైర్యముగా ముందుకు సాగేవారముగా ఉండుటకు సహాయము దయచేయమని మేము నీయందు విశ్వాసముంచి నీ కృప ద్వారా నీతిమంతులముగా తీర్చబడి నీవిచ్చే నిత్య జీవమును పొందుకొనుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.